అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రైతు బంధుకు సంబంధించిన చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే చాలామంది రైతులు వానాకాలానికి సంబంధించిన రైతు బంధు ఎప్పుడు రానున్నదని ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే వీరికి మన తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. వానాకాలానికి సంబంధించిన రైతు బంధు ఇచ్చేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ డబ్బును ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు, దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించారు అనే విషయాలను పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను ముందుగా చూసిన వారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం అర్హత కలిగిన రైతుల అకౌంట్లో ప్రతి సంవత్సరం ఎకరానికి 5000 రూపాయలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వర్షాకాలానికి సంబంధించిన డబ్బును ఈ నెల 20 తారీఖు నుంచి అర్హత కలిగిన రైతు అకౌంట్లో వేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికోసం 7500 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లుగా సమాచారం. అయితే వీటిని గతంలో పంపిణీ చేసినట్టుగానే మొదటి రోజు 1 ఎకరం ఉన్న రైతులకు, రెండవ రోజు 2 ఎకరాలు ఉన్న రైతులకు, మూడవ రోజు 3 ఎకరాలు ఉన్న రైతులకు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాల్లో బదిలీ చేయనున్నారు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.